నమస్తే మేడం. రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి. జెడ్ ప్లస్ కేటగిరీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేవాడు. ఆయన మేము ఫినిష్ చేస్తామని అర్థం వచ్చేటట్లుగా ఆయన మాట్లాడారు. మరి వ్యాఖ్యలపైన ఒక హైకోర్టు అడ్వకేట్ గా మీరు ఎలా స్పందిస్తారు? ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ రోజు తమ్మినేని సీతారాం గారు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్ హోదాలో ఉన్నారు. కానీ స్పీకర్ అనే స్థాయి ఏదంటే న్యూట్రల్ గా వ్యవహరించాలి. ఏదైతే శాసనసభలో సంబంధించినటువంటి సభ్యులందరినీ ఒకేలా చూడాలి. ముఖ్యంగా ఈరోజు ఒక టీచరు ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని ఒక రెండో ర్యాంక్ స్టూడెంట్లో ఒక 50 ర్యాంక్ స్టూడెంట్ను అందరినీ ఒకేలాగా ఎలా అయితే చూడాల్సి ఉంటుందో అదే రకంగా న్యూట్రల్గా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ గారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు గారిని నీకు ప్రోటోకాల్ ఆపేస్తాము, నీ మీద సెంట్రల్కి లెటర్ పెడతాను, నేను రికమెండ్ చేస్తాను నీకు ప్రోటోకాల్ తీసేయండి, జెడ్ కేటగిరీ తీసేయండి, జెడ్ కేటగిరీ తీసేస్తే ఒక్క దెబ్బలో నువ్వు ఫినిష్ అనే పదాన్ని స్పీకర్ వాడడం నిజంగా చాలా అభ్యంతరకరం అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడనేది గుర్తు తెచ్చుకోవాలి. ఒక టీడీపీ ప్రభుత్వంలో ఒక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్ట్రీగా చేస్తున్న టైంలో అటువంటప్పుడు తన భార్య ఏదైతే పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పు దెబ్బ కొట్టిందో ఆ తరుణంలో ఇచ్చారండి ఆయనకి జెడ్ కేటగిరీ ప్రోటోకాల్. అంటే మనం ఈ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆయనకి ఎప్పుడు వచ్చి జెడ్ కేటగిరీ వచ్చింది, ఎప్పుడు ఎవరు తీసేస్తారన్నారు, తీసేసే స్థాయి ఈయనదా, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి ద్వారా ఈ స్టేజ్లో ఉన్నాడు, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి వెళ్ళిపోయేటటువంటి తమ్మినేని సీతారామ గారి అర్హత ఏంటి, మాట్లాడే అధికారం ఏంటి. ముఖ్యంగా ఈరోజు పేర్నాని కొడాలని అంబటరాంబ వీళ్ళు మాట్లాడింది, రోజాగర్ మాట్లాడింది ఎవరు పట్టించుకోరండి. ఎందుకంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉంటారు, అవతల వాళ్ళని తిరుగుతుంటారు, వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు. కానీ స్పీకర్ న్యూట్రల్గా వ్యవహరించాలి. అది కూడా స్పీకర్ ఒక శాసనసభ సాక్షిగా అంటే ఒక అసెంబ్లీ సాక్షిగా ఏదన్నా వ్యవహరించాలి. కానీ మీడియా ముఖ్యంగా ఒక అసెంబ్లీలో ఆయన ఇబ్బంది పడే క్వశ్చన్స్ అడిగినా అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టినా నిన్ను సస్పెండ్ చేస్తాను, నేను బాయ్కట్ చేస్తాను, ఇంకోటి అనొచ్చు. అంతేకాని మీటింగ్ అంతా అయిపోయాక అసలు దానికి దీనికి సంబంధం లేనప్పుడు నీ జెడ్ కేటగిరీ తీపిచ్చేస్తాను, నువ్వు ఫినిష్ అయిపోతావు, ఏమనుకుని వాగుతున్నావు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీ వ్యక్తిని విమర్శించడా అండి? ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడా? ర్యాలీలు చేయరా, రాస్తారోకలు చేయరా, ఇంకోటి చేయరా? ఈరోజు అమరావతి ఏది అని అడుగుతున్నారో, లేకపోతే పోలవరం కంప్లీట్ ఏది అడుగుతున్నారో, లేకపోతే అభివృద్ధి ఏదని అడుగుతున్నారో, రాష్ట్ర భవిష్యత్తు అప్పుల పాలు చేసినా అడుగుతున్నారు, ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు అడిగేది, లేకపోతే ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఈ క్వశ్చన్ అడిగింది శర్మిలమ్మ కూడా తెలంగాణలో అడిగేది ఇలాగే. అప్పుడు విజయం అడిగింది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉంది, మా శర్మిలమ్మ అదే అడుగుతుంది, మీరు ఎందుకు ఖండిస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు గొంతు ఎందుకు నొక్కేస్తున్నారు? మరి ఈరోజు మీరు ఎక్కడ జెడ్ కేటగిరీ తీపిచ్చే మీరు దాడి చేపించి ఫినిష్ చేపిస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎవరు చెప్తే మాట్లాడుతున్నారు మీరు? ముఖ్యంగా ఎర్రగొండపాలెంలో జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు కనుక బ్లాక్ కమాండర్స్ లేకపోతే చంద్రబాబు నాయుడికి గాయం తగిలేది. మరి బ్లాక్ కమాండర్స్ ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే బ్లాక్ కమాండర్స్ ఆయనకి దాడి జరగకుండా ఆపినప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే అదే టైంలో ఆదిమూలు సురేష్ గారు చొక్కా ఇప్పుకొని సల్మాన్ ఖాన్ ఫోజులు కొట్టి ఆయన రాస్తారోకలు రోడ్డు ర్యాలీలు చేసుకుంటున్నారు. దళితులకు జరిగిన అన్యాయానికి ఆయనకు అప్పుడు గుర్తొచ్చింది, దళితులకు జరిగిన అన్యాయం అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ చేయాలి, అంతేగాని చొక్కాలు ఇప్పుకొని రోడ్డు మీద అడగరండి. దళితులకి ఆయన ప్రభుత్వంలో అన్యాయం జరిగిందంటారు మీరు, మరి మీ ప్రభుత్వంలో ఏం న్యాయం చేశారో చూపించాలి కదా. అదంతా వదిలేసి చొక్కాలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగితే దళితులకు న్యాయం జరిగిద్దా అండి? మీ వెనకాల ఉండే దళితులు తెలుసు కదా ఎందుకురా ఈడు చొక్కా ఇప్పుకున్నాడు అనుకున్నారు. కానీ మీరు ఒక్కళ్ళు ఇప్పారు, మీ నాయకులు ఎవరు ఇప్పలే, మీ కార్యకర్తలు ఇప్పలే, అదే మాకు ఆశ్చర్యం. అందరితో పాటు మీరు ఇప్పితే ఆశ్చర్యం ఉండేది కదా. ఇదంతా ఒక ఎత్తు. ఆ రోజు బ్లాక్ కమాండర్స్ కాపాడారు, బ్లాక్ కమాండర్స్ లేకపోతే ఆయనకి దాడి జరిగేది. ఆ వయసులో ఉన్న వ్యక్తి, అంత వయసులో ఉన్న వ్యక్తి ఈరోజు వెహికల్స్ పైకెక్కి అంత గొప్పగా మైక్ పట్టుకొని అంత అనర్గళంగా అంత దీర్ఘకాలంగా మాట్లాడగలుగుతున్నారంటే అది భగవంతుడిచ్చిన ఆయుష్ ఓపిక అనుకోవాలి కదా. అటువంటి వ్యక్తిని మీరు ఫినిష్ అంటారా? ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? స్పీకర్ స్థాయిలో ఉండి సిగ్గు లేకుండా ఆ పార్టీ నుంచే వచ్చి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి వెళ్ళిపోయి నేను అవతల వ్యక్తిని ఫినిష్ చేసే స్థాయిలో నేను ఉన్నానని మీరు అనుకోరా? మీకు కావాలి ప్రోటోకాల్, ఎందుకంటే మీ ముందు భార్య దాడి చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు కావాలి ప్రోటోకాల్. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ముందు ఒక పోలీసు వెనక ఒక పోలీస్ వెహికల్ క్యాన్వై స్పీకర్ స్థాయికి. మరి ప్రతిపక్ష నాయకుడిగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తికి మీరు ప్రోటోకాల్ తీసేస్తానని సెంట్రల్కి లెటర్ రాస్తారా? ఏమని ప్రతిపక్ష నాయకుడు క్వశ్చన్లు చేస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ర్యాలీలు చేస్తున్నారు, ప్రోటోకాల్ తీసేయనని మీరు అడుగుతారా? మీరు ఇచ్చిందా జెడ్ కేటగిరీ? అసలు అలిపిరి ఘటన జరిగినప్పుడు ఒక వెహికల్ 3 పొరలింతల పొల్లి ప్రాణాలకు తెగించి ఆయన ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితుల్లో ఆ టైంలోనూ ఇంకొక టైంలో ఆయన జెడ్ కేటగిరీ ఇచ్చారు, ఆయనకి థ్రెట్ ఉందని. మీ నాయకుడికి కూడా థ్రెట్ ఉందండి, ఒక కోడి కత్తితో ఒక పెద్ద గాయం తగిలితే ఆయన ప్రాణాలకు తెగించి వైజాగ్ నుంచి ట్రావెల్ చేసి హైదరాబాద్ వెళ్ళి ఒక హాస్పిటల్లో కమర్షియల్ హాస్పిటల్లో 2 డాక్టర్ల ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు పాపం. అది మీ అధికార నాయకుడికి ఉండే థ్రెట్, ఒక చిన్న కత్తి, అది కూడా దరిద్రపు కొట్టు కోడి కత్తి, ఆ కోడి కత్తి స్టెరిలైజేషన్. ఈ స్టెరిలైజేషన్ అభిమానంతో చేసినాడంట మీ కోడి కత్తి సీన్. ఇదేంట్రా బాబు అభిమానం ఉంటే ఉడికడు కోసుకుంటాడు, అవతలను కూడా కోయడం కూడా అభిమానాన్ని మాకు అప్పుడే తెలిసింది. ఇవన్నీ నమ్మి
ఇవన్నీ నమ్మి ఓట్లేసిన రాష్ట్ర ప్రజలు ఈరోజు గెడ్డి తిని బతుకుతున్నారు. ఈరోజు గెడ్డి తిని బతుకుతున్నారు. అమరావతిలో 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన భూములో సెక్రటేరియట్ కట్టుకొని, వాళ్ళు ఇచ్చిన భూములో రోడ్లు వేసుకొని ఆ రకంగా అసెంబ్లీ రన్ చేసుకుంటున్నారే కానీ రోడ్డు బయట షామేనల కింద ఉన్న వీళ్ళ రైతుల బాధ మీకు అర్థం కావట్లే. ఇదంతా ఒక దీని గురించి ఆలోచించరు. తమ్మినేని సీతారావు గారు ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ చంద్రబాబు ఫినిష్. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫినిష్ చేసేస్తారు. నీ ప్రోటోకాల్ తీసేస్తారు. అంటే ప్రోటోకాల్ తీసేసి ఒక మనిషిని చంపేస్తారా? అంటే మీకు నచ్చిన ప్రతి వ్యక్తిని, కోమటిరెడ్డి గారు కూడా నెల్లూరు ఆయన కూడా ఎమ్మెల్యేగా అయితే వీళ్ళు ఏదో బాయ్కట్ చేసినారంటే మరేమో ప్రోటోకాల్ ఆగేస్తారు. అంటే వీళ్ళ కోపం వస్తే ప్రోటోకాల్ ఆగేస్తారు. అంటే వీళ్ళ చేతుల్లో ఉండే పని అది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తికి ప్రోటోకాల్ ఆగేస్తారు, అధికార పార్టీకి ఉన్న వ్యక్తికి ప్రోటోకాల్ పెంచుతారంట. అవును, మళ్ళీ కోడికత్ సీను రోజుకొక గెట పేసుకొని వచ్చి మరి పొడిచేస్తాడు. సో ఇది చాలా విమర్శకు దారి తీస్తుందండి. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇది తగదు. మీరు ప్రోటోకాల్ పెంచుకొని మీ ముందు భార్య మీ మీద దాడి చేస్తుందేమో. మీరు ప్రోటోకాల్ పెంచుకొని ముందు ఒక వెహికల్ అనుకో, ఒక వెహికల్ బయటికి వెళ్ళకుండా లేకుండా బయటికి వెళ్ళకండి. ఈరోజు ప్రజారాజ్యం పార్టీ నాయకులు కానీ లేకపోతే గతంలో మీరు మోసపోయి చేసినటువంటి ఎంతోమంది నాయకులు కానీ మీకోసం కూర్చున్నారు. ఈరోజు మీరు టీడీపీ నుంచి ప్రజారాజ్యంకి వెళ్ళారు, అక్కడ వాళ్ళని మోసం చేసి అక్కడి నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఎక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో మీరుంటారు. గెలిచే పార్టీలో మీరుంటారు కానీ మీరుండే పార్టీ గెలవదు. మీరుండే పార్టీ గెలవదండి. సో ఈ రకంగా మీరు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్న మీరు విశ్వాసం, ఇంగిలి మెదుకులు వేసినటువంటి కుక్క చూపించే విశ్వాసం ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆయన దగ్గర మినిస్ట్రీగా పనిచేసి ఈరోజు మీరు ఆయన మీద ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చాలా విమర్శలకు దారితీస్తున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏంట్రా నీ గతి, ఏంట్రా నీ భవిష్యత్తు, ఎక్కడి నుంచి వచ్చినారు నువ్వు అంటూ ఈరోజు మిమ్మల్ని విమర్శించే పరిస్థితి. ఈరోజు మీ కుటుంబ నేపథ్యం ఇప్పుడే రెండు వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు అధికార పార్టీ వాళ్ళు మూడు పెళ్ళాలని ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఇంకొక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడల్లా నిజమేనేమో అనుకున్నాం. వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ పార్టీలో అందరూ పెద్ద పత్తితులు ఉన్నారేమో అనుకున్నాం. ఈరోజు స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ముందు పెళ్ళని చెప్పుతో కొట్టిందంట అధికార పార్టీ దగ్గరకు వచ్చి లేకపోతే అదేంటిది పార్టీ ఆఫీస్కి వచ్చి. అంటే మీకు మాత్రం మీ కుటుంబంలో ఇన్ని విమర్శలు ఉండొచ్చు, అవతల వ్యక్తి లీగల్గా ఒక భార్యలను వదిలేసి లీగల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి ఏ రోజు ఈ రోజుకి ఒక్క భార్య కూడా విమర్శించినటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు విమర్శిస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక ప్రజారాజ్యం నుంచి వచ్చారు కదా. అంటే ఆయన వెనకాల తొత్తుల్లో తిరిగారు కదా. ఈరోజు పక్కకు రాగానే మీరు నీళ్లు చల్లుతారా? సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. దానికి తగ్గట్టుగా మీరు వ్యవహరించండి. స్పీకర్ ఉన్నారు కదా, లేకపోతే బీపీ టాబ్లెట్లు టైంకి వేసుకోలేదు కదా అని మీకు మీరు విర్రవీగితే మళ్ళీ గెలవాలి, మళ్ళీ తలకిందులు అవుతుంది, మళ్ళీ ప్రభుత్వం తలకిందులు అవుతుంది. మీరు ఎక్కడ పడ్డారో అక్కడే నిలబడతారు. దయచేసి రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళు వేసే ఓట్ల మీద, మీరు వాళ్ళు ప్రజలు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు దయ ఉంచి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ప్రజలు ఏ రకంగా భావిస్తారు? మనకు అంత అర్హత ఉందా, అంత అధికారం ఉందా? మనం సెంట్రల్కి లెటర్ పెడితే ఆయన కేటగిరీ తీసేస్తారా? ఒకవేళ అలా తీసేసిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఆయనకి ఏదైనా జరిగితే ఈరోజు తెలుగు యువత మనల్ని ఏం చేస్తారు? ప్రతిదీ మనం పింటు పిండి నోట్ చేసుకోవాలి కదా. సో దయచేసి ప్రతి పాయింట్ని మీరు గుర్తించండి, గమనించండి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని గౌరవించండి.